నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. అందుకోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. ముందుగా నూనె, చెక్క లవంగాలు, తిరుపతి గింజలు, కరింపాక్, మిరకాయలు, ఎర్రగడ్డలు. టమాటాలు అల్లం పేస్ట్ అర స్పూన్ పసుపు 2 స్పూన్ల ధనియాల పొడి 2 స్పూన్ల కారం పొడి మసాలా రెడీ. కడుపుల చికెన్ దీనిలో వేసుకుందాం. పులుసు కోసం చెంబు నీళ్ళు, తగినంత సాల్ట్, కూరడు కేంద్ర మూసిపెట్టుకోవాలి. కొత్త కొత్తలాడుతుంది చికెన్. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తా ఎలా ఉందో చెప్తా. ఉప్పు కారం అంతా సెట్ అయింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.